భవన్ అడిగారు 30 రోజులు అయింది. ఒక ప్రధానమైనటువంటి అంశం చెప్తూ ఉన్నారు మీ పార్టీ నాయకులు, మీరు, భువనేశ్వర్ గారు, లోకేష్, లోపల ఆయనకి ప్రాణహాని ఉన్నది అని. ఎందుకు అంత ఆందోళన, ఎందుకు చెందుతున్నారు, ఎందుకు అటువంటి భయం ఏర్పడుతుంది మీ అందరికీ? అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలని మెయింటైన్ చేసే దాంట్లో కానీ, రౌడీజాన్ని అణిచివేసే దాంట్లో కానీ, ఫ్యాక్షనిస్టులని, స్మగ్లర్లని, లేకపోతే తీవ్రవాదుల్ని అరికట్టడంలో కానీ ఉక్కుపాదంతో వ్యవహరించేవాళ్ళు. ఓకే, ఈరోజు వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారండి? ఈ నేరాల్లో ఘోరాలు చేసిన వాళ్ళు, లేకపోతే ఈ అందరూ కూడా రాజమండ్రి సెంటర్ జైల్లోనో, లేదా ఇంకొక జైల్లోనో ఎక్కడో కొంతమంది ఉంటారు. సో వారి మధ్యలోకి తీసుకెళ్ళి తన జీవితం మొత్తం సమాజం హితం కోసం, ఈ సొసైటీ బాగు కోసం నెగిటివ్ పీపుల్ మీద, లేకపోతే నెగిటివ్ ఫోర్సెస్ మీద ఆయన పనిచేసిన వ్యక్తికి తీసుకెళ్ళి అక్కడే పడేస్తే అది ఎట్లా సెక్యూరిటీ ఉంటుంది ఉంటుందండి? రెండవది, అసలు ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏమొచ్చింది? కేవలం అవినీతి మరగేయటమే కాదు, చంద్రబాబు నాయుడు గారు మరలా బయటకు వస్తే ఇంకా రెట్టింపు వేగంగా, రెట్టింపు శక్తితో ఈ ప్రభుత్వాన్ని ప్రజల ముందు బట్టలోపు తీసి నించోబెట్టేస్తాడు. అందులో డౌట్ లేదు, అవునా? ఖచ్చితంగా. అయితే ఒకవేళ అది జరిగితే మళ్ళీ వీళ్ళ యొక్క అధికారానికి ప్రమాదం కాబట్టి ఇంకా ఆయన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇంకేదన్నా చేయాలనే కుట్ర కూడా ఉంటే ఉండుండొచ్చు. ఓకే, అంతకైనా తెగించే శక్తులు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితి ఉందంటారు? అయితే ఖచ్చితంగా ఉందండి. ఓకే, అంటే ఇప్పుడు అసలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని రోజులు బయటికి రావచ్చు? ఇప్పుడు 30 రోజులు అవుతుంది, ఇంకా కూడా జరుగుతూ ఉంది. రేపు సోమవారం మళ్ళీ క్వాష్ ఉంది. ఏంటి అసలు, ఈ కేసు అయిపోతే ఇంకో 2 కేసులు పీటీ వారెంట్లు అయిపోతే ఇంకా 4 కేసులు ఉన్నాయి అంటున్నారు, అసలు ఏంటి అసలు ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి ఉండేది అంటారా? ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే మనకేమర్థం అవుతుంది? స్పష్టంగా ఏదో ఒక కేసులో అక్రమంగా ఇంకొక దొంగ కేసులు పెట్టేసి, లేకపోతే ఉన్న కేసుల్లో ఆయన ముద్దాయిగా చేర్చి ఎక్కువ రోజుల పాటు జైల్లో పెట్టాలనేది ఈ ప్రభుత్వం స్పష్టంగా అర్థమవుతుంది కదా. సో దానికోసం వారు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మాకున్న లీగల్గా ఉండే అవకాశాలను బట్టి, వాటికి ఉండే హక్కులను బట్టి మా లీగల్ టీం కానీ మేము కానీ దానికోసం ప్రయత్నం చేస్తాం. యాజ్ ఎ పార్టీగా చంద్రబాబు నాయుడు గారి కింద గ్రాస్ రూట్లో ఉండే కార్యకర్త దగ్గర నుంచి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్గా ఉన్నారు. ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ రాజకీయాలకు అతీతంగా